మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్థివదేహం ఢిల్లీలోని రాజాజీ మార్గ్లో ఉన్న తన నివాసానికి చేరుకుంది. అక్కడకు ముందుగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేరుకుని ప్రణబ్ ముఖర్జీకి నివాళులర్పించారు. ప్రణబ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రాజ్నాథ్ తర్వాత లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రణబ్ నివాసానికి చేరుకుని ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఇక మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఘనంగా నివాళులు అర్పించారు ప్రధాని మోదీ. ఉదయం 10 గంటలకు ప్రణబ్ నివాసానికి చేరుకున్న ప్రధాని మోదీ నివాళులర్పించారు. అనంతరం ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ కుమారుడు అభిజిత్ ముఖర్జీలతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. ప్రణబ్ మరణ వార్త వినగానే దాదాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. నివాళులు అర్పించిన వెంటనే ప్రధాని వెనుదిరిగారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించి వెళ్లాక భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రణబ్ ముఖర్జీకి నివాళులర్పించారు. ప్రణబ్ ముఖర్జీ వ్యక్తిత్వాన్ని, దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ వెంకయ్య నాయుడు కూడా ట్వీట్ చేశారు. ఇక చివరిగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రణబ్ నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి కాసేపు మాట్లాడారు. ఇక మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లను రక్షణ శాఖ చేస్తోంది. సైనిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహిస్తోంది. ఇక ప్రణబ్ ముఖర్జీ మృతి చెందటంతో దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే వారం రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది.